నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని, కావలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. శనివారం కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీతో పాటు పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారిపాలెం పంచాయతీలో రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నేతల వ్యవహార శైలిపై మండిపడ్డారు. రోడ్డు ధ్వంసానికి తెలుగుదేశం పార్టీ నేతలే కారణమని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని రాబో ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. అంతేకాక అభివృద్ధి చెందాలంటే మరోసారి వైసీపీ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, ఎన్నికల షెడ్యూల్ కూడా 3 గంటలకి కాబోతా ఉంది. దానికి ముందే ఈరోజు అన్నగారిపాలెంలోనే ఈరోజు మన సచివాలయం, అదేవిధంగా ఆర్బీకి సెంటర్స్, అదేవిధంగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో కంప్లీట్ చేసిన రోడ్స్ అని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళలకి ఏదైతే పథకాల ద్వారా ఇస్తామని చెప్పడం, ఆల్మోస్ట్ ఈ అన్నగారిపాలెం పంచాయతీకి దాదాపు 35 కోట్ల పైచేకు ఈరోజు డైరెక్ట్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఈరోజు జగనన్న మహిళల పట్ల ఏదైనా పక్షపాతం వహిస్తున్నాడు, దాన్ని బట్టి అర్థమవుతోంది. ఎప్పుడైతే పేదవాళ్ళు సంతోషంగా సుఖసంతోషంగా ఉంటారో అప్పుడే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందది అని ఈరోజు చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు అన్నగారి పాత్రలో ప్రధాన రహదారి దుబ్బగదని నుంచి ఆమెపట్నం దాకా రోడ్డు కూడా ఈరోజు జగనన్న ఆశీస్సులతో మేమంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కుంభకంట రోడ్డు కూడా కొన్ని అవగాహనలు తెలుగుదేశం నాయకులు కల్పించినందుగా ఆ రోడ్డు కంప్లీట్ చేయగలము. అదేవిధంగా ఆ రోడ్డు ఆ విధంగా అవడానికి కూడా కారణం ప్రస్తుతం ఉన్న ఎవరైతే తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థికి సంబంధించిన వెహికల్స్, హెవీ వెహికల్స్, పెద్ద పెద్ద బండగాలు అవన్నీ కూడా వేసుకుపోవడంగా ఈ రోడ్డు అంత అధ్వానంగా దెబ్బతింటాం. దాన్ని కూడా తెలుగుదేశం సంబంధించిన కాంట్రాక్టరు ఆ టెండర్ వేయటం వల్ల దాన్ని కంప్లీట్ చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకోవాలని, ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తీసుకొని ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయకుండా చేసిన పరిస్థితులు కూడా ఆ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తూ, ఏదేమైనా ఇది పేద ప్రభుత్వం, పేదవాళ్ళకి మంచి చేసే ప్రభుత్వం, పేద చదువుకునే దానికి మంచి చేసే ప్రభుత్వం, రైతాంగానికి మంచి చేసే ప్రభుత్వం, అదేవిధంగా పేద ఆరోగ్యం కోసం పైదపించే ప్రభుత్వం. కాబట్టి ఈరోజు జగనన్నని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. ఒక పక్క రామేశ్వరం ఇటువంటి ప్రాజెక్ట్స్ని మనకి ఇచ్చిన జగనన్నని ఎట్టి పరిస్థితుల్లో ఈ తీగ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, అనేక మంది ఎక్కువ బీసీస్ ఉన్నారు, బీసీస్ కావచ్చు, ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, మైనారిటీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకున్న దానికి శాశ్వత కృత్యాన్ని కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికలు ఇక్కడ విజయసాయి అన్న మనకి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మంచి మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలి. అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో హ్యాట్రిక్గా నేను మళ్ళీ పోటీ చేయబోతున్నాను. మీ అందరికీ ఆశీస్సులతో మంచి మెజార్టీతో జగన్ కా